సూర్యాపేట జిల్లాలో కోదాడ నుండి కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తో టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి నాగార్జున సాగర్ ఎన్నికలపై పలు వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా లక్ష మందితో హలియాలో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ రాష్ట్ర పోలీసు వాహనాల్లో మద్యం డబ్బు తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర జిల్లా అధికారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఎలక్షన్ నియమ నిబంధనలు పాటించడం లేదని ఆరోపించారు. జిల్లా పాలనాధికారికి ఎన్నికల నియమావళి గురించి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని సాగర్లో తక్షణమే కేంద్ర బలగాలతో ఎలక్షన్స్ నిర్వహించాలని కోరారు. ఓటర్లని డబ్బు మద్యంతో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో మరింత చేయబోతున్నారో అడిగితే వారు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే నాకు ఢిల్లీ రాలేని సందర్భంలో వారు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడమని చెప్పారు. ఆ సందర్భంగా ఇప్పుడు రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాతో మీ ముందే మాట్లాడడం జరిగింది. మొదటి విషయం ఏం చెప్పారంటే మీరు అర్జెంటుగా ఈ రోజే యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే అక్కడ ఎలక్షన్ ఫ్రీగా ఫేర్గా న్యూట్రల్గా జరిగే పరిస్థితులు అవపడతలేవు. గతంలో ఈ మధ్య జరిగిన తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఉదహరిస్తూ ఏ విధంగా ప్రతి ఓటర్కి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు ఇస్తూ మద్యం పంపిణీ చేస్తూ మరి ఎలక్షన్స్కి 3-4 రోజుల ముందు నుంచి పోలింగ్ డే వరకు పోలింగ్ బూత్ల దగ్గర కూడా పైసలు పంపిణీ చేసిన వ్యవహారం మరి రాష్ట్రంలో ఉన్న చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గాని మరి జిల్లా అధికారులు గాని పోలీస్ అధికారులు ఎవ్వరూ దానికి మరి అడ్డుకట్ట వేయలేదు. ఒక్కొక్క ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీ టీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి గెలిచిన విషయం మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియజేస్తూ అదేవిధంగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నిక కూడా వాళ్ళు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వెంటనే ఈ అక్రమాలని ఈ తప్పుడు మార్గాలను అడ్డుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో జరుగుతున్న సమయంలో ఆ కాన్స్టిట్యూన్సీలో 189 గ్రామ పంచాయతీ అన్నిటిలో 2 మున్సిపాలిటీలు అన్ని వార్డులలో మరి టీఆర్ఎస్ లీడర్లు బయట నుంచి మొత్తం కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ ఆ ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ వారెంబడి వేల సంఖ్యలో వాళ్ళ అనుచరులు మరి పర్మిషన్ లేని వెహికల్స్ ఒక 1000 మంది తీసుకొచ్చి నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీలో ఓటర్లని ప్రలోభ పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దృక్పథం కూడా లేదు ఈ ముఖ్యమంత్రికి. రాజకీయ లబ్ది కోసం రేపు హాలియాలో మరి పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి దానివల్ల కోవిడ్-19 ప్రమాదకరంగా మరి విస్తరిస్తే వాళ్ళకి చాలా మంది చనిపోతారు, ఇది ప్రమాదకరం. మరి ఇటువంటిది అనుమతించడం సబమా అని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నించడం జరిగింది. ఒకటి, స్థానికులు కాని వాళ్ళు నాన్ లోకల్స్ నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీ నుంచి మొత్తం 189 గ్రామ పంచాయతీలో 2 మున్సిపాలిటీలో వెంటనే వారికి బయటికి పంపించాలి.